Hello everyone, welcome to our channel Little Soldiers. Ivala manam bread jam banana recipe cheskundam. Chala tasty ga yummy ga untundi. Tappakunda try cheyandi ee recipe ni. Munduga bread slices ni teeskoni jam ni bread pieces ki mottam apply cheseseyali. మొత్తం బ్రెడ్కి జామ్ మొత్తం పూర్తిగా అప్లై చేయాలి. మీరు జామ్ స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే జామ్ని ఎక్కువగా పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. తక్కువగా తినాలనుకుంటే తక్కువగా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. మేము తక్కువ పెట్టుకుంటున్నాము ఎందుకంటే బనానాస్ కూడా పెట్టుకుంటాం కదా, అది ఇది స్వీట్ అయిపోతుంది. ఇలా మొత్తం బ్రెడ్కి జామ్ మొత్తం అప్లై చేసేసేయాలి. చూడండి ఎలా అప్లై చేసేసామో. ఇప్పుడు దీని మీదనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని పెట్టుకోవాలి. చూడండి సన్నగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం మనం బ్రెడ్కి జామ్ అప్లై చేస్తాం కదా, దాని మీద మొత్తం బనానాస్తో కవర్ చేసేయాలి. మొత్తం బ్రెడ్స్ మీకు ఎన్ని కావాలనుకుంటే అని చేసుకోవాలి. ఇప్పుడు దీని మీదనే కొబ్బరి పౌడర్ చక్కెర కలిపి పెట్టుకున్నాము ఒక పక్కన, అది పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా స్ప్రింక్లింగ్ చేయాలి. ఇలానే ఎన్ని బ్రెడ్స్ చేసుకోవాలనుకుంటే అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని తిప్పేసుకోవాలి. ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా మేము 4 బ్రెడ్ స్లైసెస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దాన్ని కొద్దిగా ప్యాన్ మీద పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రోస్ట్ చేయాలన్నమాట, మరీ ఎక్కువ చేయొద్దు. కొద్దిగా రోస్ట్ చేయాలి, బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ నెయ్యిని అప్లై చేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం తింటుంటే కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా మనం బోత్ సైడ్స్ తిప్పుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెయ్యిని మనం అప్లై చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఎలా రోస్ట్ అయిందో. లైట్గా రోస్ట్ చేసుకోవాలి, గోల్డెన్ కలర్ లాగా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ అయ్యాక వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్లో నెయ్యిని వేసి బ్రెడ్ని వేసుకొని మొత్తం బోత్ సైడ్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కింద మీద నెయ్యి అప్లై చేయాలి, అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. ఇలా మొత్తం అప్లై చేసేసుకొని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా అయిందో, వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే, ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఇలా కట్ చేసుకొని సర్వ్ చేయడమే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మనం బనానా వేసాం కాబట్టి కొంచెం స్వీటీగా చాలా బాగుంది టేస్ట్ మాత్రం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్ట్ బాగుందన్నమాట, మీరు కూడా ట్రై చేయండి.
టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.